హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అల్ఫాస్ కిచెన్. ఈరోజు నేను చేసే వంట ఏమంటే ఎండు రొయ్యల చుక్కకూర కర్రీ అండి. అసలు ఇది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే అసలు జీవితంలో మర్చిపోలేరు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఎండు రొయ్యలు తీసుకోవాలండి. తీసుకొని తలాతోక కొంచెము శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తీసి రొయ్య పొట్టు కాదండి, ఇది పెద్ద సైజు ఉంటాయి కదా ఎండు రొయ్యలు, ఆ ఎండు రొయ్యలు తీసుకోవాలండి. ఇవి చూసేదానికి ఇన్ని కనపడుతున్నాయి కదా, ఎన్ని శుభ్రం చేసుకున్న తర్వాత కొన్ని అవుతాయండి. ఈ కర్రీలోకి మసాలాలు ఏం అవసరం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఒక్కసారి చేసుకోండి, నా మాట విని మీరే చెప్తారు ఎంత టేస్ట్ ఉంటుందో. ఒక్కసారి తిన్నారంటే ఫిదా అయిపోతారు, అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా శుభ్రంగా చేసుకున్న చూడండి, ఇప్పుడు కడుక్కోవాలండి 2-3 సార్లు. ఇసుక ఉంటుంది కదా, అది బాగా పోయేటట్టు కడుక్కోవాలి. చూడండి అన్ని రొయ్యలు తీసుకున్నా కదా నేను, ఎంత కొంచెమైనాయో క్లీన్ చేసుకుండేసరికి. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోండి. తర్వాత నేను చుక్కకూర 2 కట్టలు తీసుకున్నా అండి, అదంతా శుభ్రం చేసుకొని కొంచెం కొసన కాడాలు కట్ చేసి ఇంకంతా కట్ చేసుకోవాలండి. నీట్గా సన్నగా తరుగుకోవాలి, కాడలు కూడా ఉంచుకోవాలండి ఎక్కువ, అవి బాగా టేస్ట్ ఇస్తాయి, కరిగిపోతుంది చుక్కకూర. ఇప్పుడు చూడండి నేను అంతా కట్ చేసి పెట్టుకున్నా కదా, అదంతా పక్కకు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నా. చుక్కకూర చాలా తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు గ్యాస్ ముట్టేసుకొని ఒక బాండి పెట్టుకుంటున్నా అండి, దాంట్లో 2 గంటల నూనె వేసుకుంటున్నా. కొంచెము ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఎండు రొయ్యలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి, బాగా ఆయిల్ వేడి కానీయాలి. నీళ్ళు ఏమన్నా ఉంటే కొంచెము పిండుకొని వేసి ఫ్రై చేసుకోవాలండి, బాగా క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేయాలండి ఎండు రొయ్యల్ని. గోల్డెన్ కలర్ రావాలి బాగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, పెద్ద మంట పెట్టనే పెట్టకూడదు, మాడిపోతాయి కానీ లోపలంతా పచ్చిగా ఉంటాయి పెద్ద మంట పెడితే. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, ఇదే మెయిన్ అండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఇస్తాయి ఈ రొయ్యలు. బాగా ఫ్రై అయినాయి కదా, పక్కకు తీసుకుంటున్నా అండి ఒక ప్లేట్లోకి. నేను చూడండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఆయిల్లోనే. ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా అండి, అవి సన్నగా తరిగి పెట్టుకున్నా. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అండి, అవి కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అవి వేసుకొని ఫ్రై చేస్తున్నా. తర్వాత 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. లాస్ట్ వీడియోలో నేను ఒక పొడుపు కథ అడిగినాను కదా, దానికి ఆన్సర్ గడపాండి దార్బంద్రం అని కూడా అంటారు. తర్వాత ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయి, నేను ఒక మీడియం సైజు టమాటా తీసుకున్నా అండి, అది సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా. టమాటా ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే చుక్కకూర పులుపు ఉంటుంది కాబట్టి ఒక టమాటా వేసుకోవాలండి అంతే. అది బాగా మగ్గనీయాలండి, పసుపు ఉప్పు వేసి టమాటా మగ్గేదానికి ఎంత కావాలనో అంత ఉప్పు వేసుకొని టమాటాను సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు చూద్దాం టమాటా మగ్గిందో లేదో అని. ఇంకా కొంచెం మగ్గాలండి టమాటా.
ఇప్పుడు కారం వేస్తున్నా అండి నేను 3 స్పూన్ల కారం వేస్తున్నా పులుపు ఉంటది కదా చుక్క కూర కొంచెం కారం ఎక్కువనే పడతదండి మీరు ఎంత కారం తింటారో చూసి వేసుకోండి ఈ కారం వేసిన తర్వాత మంచిగా బాగా కలుపుకొని తర్వాత తరిగి పెట్టుకున్న చుక్క కూర వేసుకోవాలండి చూడండి ఇంత కనపడుతుంది కదా ఈ చుక్క కూర అది ఉడికితే కొంచెమే అవుతదండి ఇప్పుడు ఆకు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి గడపాని ఆన్సర్ చెప్పింది సోఫియా రాయని గారండి థాంక్స్ అండి సోఫియా గారు మీకు ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఆకు కూర వేసి మూత పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఒక 5 నిమిషాలు ఇప్పుడు మూత తీసి చూద్దాము ఆకు కూర చూడండి ఎంత వేసినామో కదా కొంచెమే అయింది మగ్గింది ఇప్పుడు కొంచెం ఒక టీ గ్లాసులో సగం నీళ్ళు తీసుకోవాలండి అవి వేసుకోవాలి వేసుకొని నీళ్ళు బాగా కలిపుకోవాలండి ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి ఇందాక టమాటా మగ్గేదానికి కొంచెం ఉప్పు వేసినాను కదా ఇప్పుడు కూరకు సరిపడేంత ఉప్పు వేసుకోవాలండి మీరు చూసి వేసుకోండి పులుసు కూర కదా కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనియాలండి ఈరోజు నేను అడిగే పొడుపు కథ ఇల్లంతా తిరిగి మూలన కూర్చుంటుంది దీనికి ఆన్సర్ తెలిసినట్టయితే కమెంట్ చేయండి ఇప్పుడు మూత తీసి ధనియాల పొడి కొంచెము కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి ఇవి రెండు వేసుకుంటే చాలండి ఏం మసాలాలు అవసరం లేదు అయినా చాలా టేస్ట్ ఉంటుంది కూర వేసుకున్న తర్వాత ఇవి బాగా కలిపుకోవాలండి లాస్ట్ వేసుకోవాలండి రొయ్యలు రొయ్యలు ఉడకనియకూడదు కూరలో ఉడికితే పంటి కింద పడ్డప్పుడు కసకసని టేస్ట్ బాగుండదు అవి క్రిస్పీగానే తగులుతుండాలండి ఇప్పుడు వేస్తున్నాను చూడండి నేను రొయ్యలు వేసిన తర్వాత బాగా కలిపుకోవాలి కలిపుకొని ఒక నిమిషం మూత పెట్టుకుంటే చాలండి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ ఒక్కసారి తిన్నారంటే ఫిదా అయిపోతారు ఇంకా మూత పెట్టుకున్నా కదా ఒక్క నిమిషమే చాలండి చూడండి రెడీ అయిపోయింది గుమగుమలాడిపోతుందండి ఇక్కడ వాసన ఇంకా గ్యాస్ బంద్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవడమేయండి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కనపడుతుందో కదా తిన్నా కూడా టేస్ట్ అంతే ఉంటుందండి ఇప్పుడే పోయి చుక్క కూర ఎండు రొయ్యలు కొనుక్కొచ్చుకొని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా అల్ఫాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ అల్ఫాస్ కిచెన్ పైన ఒక కన్నేసి ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్